మొట్టమొదటిగా అందరూ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలి. జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి మీ ముందుకు వచ్చాం. మా స్వార్థం కోసరం కాదు, మాకు అధికారం కోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చాం. అండగా ఉంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. నలభై సంవత్సరాలుగా సభలు పెట్టాను, పర్యటనలు చేశాను, మీటింగులు నాకేం కొత్త కాదు. కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే కసితో ఉన్నారు మీరంతా, ఆగ్రహంగా ఉన్నారు మీరంతా. సైకోని ఇంటికి పంపించడానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. బంగారు లాంటి రాష్ట్రాన్ని భస్మాసురులు నాశనం చేస్తా ఉంటే యువత ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అహంకారంతో విధ్వంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకోని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. ఈరోజు సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకోవడం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం, మహిళల రక్షణ కోసం, యువత భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం, బాధుడు లేని సంక్షేమం కోసం, కోతలు లేని పథకాల కోసం రా కదిలిరా అని పిలిపించాను. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేశాను, కానీ ఈ 25 కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటి, రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయబోతున్నారు. అందుకే చివరి సమావేశం పెనుగొండ సమావేశం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అనంతపురం జిల్లా నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైన జిల్లా. ఈ జిల్లా అందుకోసమే మీరు చూస్తే అడుగడుగున మన పాలన ఈ జిల్లాలో కనపడుస్తుంది. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలోనే తక్కువ వర్షపాతం కురిసే జిల్లా ఏది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 552 మిల్లీమీటర్లు అంతేకాదు, జిల్లాలో 47 లక్షల ఎకరాలు భూమి ఉంది. మెట్టగాని సాగుగాని చేసేది 11 లక్షల మాత్రం, అందులో 2 లక్షలు మాత్రం ఏదైతే నీటి సదుపాయం ఉన్న భూమి ఉంది. ఈ జిల్లా ఒక ఎడారిగా మారిపోయే సమయంలో నేను కంకణం కట్టుకున్నా అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేయాలని, సిరులు పండించే జిల్లాగా చేయాలని సంకల్పంతో ముందుకు పోయారు. దేశ చరిత్రలో అనంతపురం జిల్లా ఒక మోడల్గా మిగిలిపోయేట్టుగా మనం కార్యక్రమాలు చేశాం. సాగునీరు కోసం ప్రాజెక్టుల కోసం మీరు చూస్తే అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. 64,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమ నీరు అవుతుంది,
అందుకే ఐదేళ్లలో 12,000 ఐదేళ్ల కోసం మీరు చూస్తే అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. 64,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమ ఖర్చు పెట్టాం. జీడిపల్లి బైరివాణి తిప్ప గాని, జీడిపల్లి పేరూరు గాని, గొల్లపల్లి రిజర్వాయర్ గాని, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ గాని, మడకసిర బ్రాంచ్ కెనాల్, చెర్లోపల్లి మారాల ప్రాజెక్టులు ప్రారంభించాం, పూర్తి చేశాం. రాయలసీమ వెనుకబడితనం పోవాలి, కరువు పోవాలనే సంకల్పంతో మనం ముందుకెళ్ళాం. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా, ఏ తమ్ముళ్ళు వినాలి, ఇక్కడే తమ్ముళ్ళు వినాలి, మీ ఉత్సాహం ఆకాశాన్ని అంటుతా ఉంది, సమయం తక్కువ ఉంది, మీరు కూడా దిగాలి, ఆ టవర్స్ లో ఉండేవాళ్ళు దిగాలి, ఏ అందరు తమ్ముళ్ళు దిగాలి, అది కూలిపోతే మైకులు పనిచేయవు, దిగండి, మీకు కూడా దెబ్బలు తగులుతాయి, బంగారు తమ్ముళ్ళు దిగండి, దిగాలి, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తమ్ముళ్ళు చెప్పండి దిగాలి అని చెప్పండి, దిగండి, లేకుండా దించండి వాళ్ళని, కాళ్ళు పట్టి లాగుతారు, ఇంకా దిగండి, దిగేయాల 2 నిమిషాలు మీకు టైం, అందరూ దిగాలి, యువత మీకే దిగాలి, ఏ తమ్ముడో వినాల, దిగాల, దిగాలి, మీటింగ్ సక్సెస్ కావాలి, ఆవేశం ఉండాలి, ఆలోచన కూడా ఉండాలి, దిగాలి. నేను ఈ రాయలసీమలో ఉంటే ఆలోచించాను, నీళ్లు హార్టికల్చర్ వేస్తే పండ్ల తోటలు, పెట్టుబడులు, విద్య, ఉద్యోగాలపైన శ్రద్ధ పెడితే ఈ రాయలసీమకు పోటీ పడే ప్రాంతం భారతదేశంలో ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని నీళ్లు తెస్తే పెట్టుబడులు వస్తాయి. నేను ఈ కియా మోటార్స్ ఇక్కడికి తేవాలనుకున్నాను. నేను వాళ్ళని అడిగాను, మీరు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టమన్నాను. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మేము పరిశ్రమ పెడతాం, మీ మీద మాకు నమ్మకం ఉంది, నీళ్లు లేకుండా పరిశ్రమ పెడతా ఎట్లా పెడతానంటే ఒకటే చెప్పాను, గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేస్తా, పరిశ్రమ పెట్టమని కోరాను, ఒక సవాలుగా తీసుకున్నాను. 18 నెలలు గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి కియా మోటార్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం తమ్ముళ్ళు ఈ ప్రాంతంలో మార్పు వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కియా మోటార్ రాక మునుపు ఎకరా 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు, ఇప్పుడెంత తమ్ముడు ఎకరా? 2 కోట్ల నుంచి 3 కోట్లు మనం ఉంటే 5 కోట్లు అయ్యేది. 50,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వచ్చాయా లేదా? మీ జీవితాలు మారాయా లేదా? ఇంకో పక్క ఇప్పుడే హెలికాప్టర్లో వస్తా ఉంటే చూశా, గొల్లపల్లి రిజర్వాయర్ చూశా, కియా మోటార్ మొత్తం ప్రాజెక్ట్ అంతా చూశాను, మనం తయారు చేసిన కార్లు చూశాను, ఇప్పటికి 12 లక్షల కార్లు ఇక్కడ తయారు చేసిన కార్లు దేశ విదేశాల్లో తిరుగుతున్నాయంటే అదే తెలుగుదేశం పార్టీ మార్కు, అవునా కాదా? 50,000 మందికి
ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఈ జిల్లా కోసం నేను ఒకటే ఆలోచించాను. నీటి గుంటలు తెచ్చాం, కాలువ పనులు చేశాం, లిఫ్ట్లు పెట్టాం, ప్రాజెక్టులు పూర్తి చేశాం. జీడిపల్లి దగ్గర రాత్రంతా పడుకొని సమీక్షలు చేసి నీళ్లు కరువు సీమ లేక పరిగెత్తేటుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఆలోచించాను, అనంతపురం జిల్లాలో మైక్రో ఇరిగేషన్ రావాలి, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం రావాలి. ఇది వస్తే రైతులు బాగా పనిచేసుకోగలుగుతారు. అందుకే మీరు చూస్తే 90% ఇచ్చి ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల మీరు చూస్తే ఈరోజు హార్టికల్చర్ సాగుతో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ జిల్లాలో రైతాంగం బంగారు పండించే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో ఉండే పండ్ల తోటలన్నీ అనంతపురంలో ఉన్నాయి. అనంతపురంలో కూరగాయలు కానీ పళ్ళకు కానీ ప్రత్యేక డిమాండ్ ఉంది. దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ పండించిన పంటలు కూడా టేస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇదే సమయంలో ఇక్కడ కియా మోటార్ తెచ్చాం. 5 ఏళ్లలో కియా మోటార్ వచ్చింది. అదే తెలుగుదేశం ఇంకొక 10 సంవత్సరాలుగా ఉండుంటే మొత్తం ఈ రోడ్డు అంతా పరిశ్రమలు వచ్చేటి అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అంతేకాదు, ఈరోజు మీరు చూస్తే అటు నీళ్లు ఇటు పెట్టుబడులు ఉపాయితో అనంతపురం కేస్ స్టడీ. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ ప్రాంతంలో చూస్తే ఎవరిది అభివృద్ధి ఎవరిది దోపిడీయో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నా. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు నాలెడ్జ్ సిటీ తీసుకొచ్చాడు. ఆయన ఉన్నప్పుడు సైన్స్ సిటీ అని పేరు పెట్టాడు. ఆ రెండు కార్యరూపం వచ్చిందా, ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతుల భూములు పోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతకు ఉద్యోగాలు వచ్చాయా, వస్తాయని మీకు నమ్మకం ఉందా? అప్పటి నుంచి స్కీములన్నీ కూడా స్కామ్ల కోసమే రూపొందించారు. నాలెడ్జ్ హబ్లు ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. 4,500 ఎకరాలు, ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ లేదు, నాలెడ్జ్ హబ్ అన్నారు, హబ్ లేదు, కడకు పబ్బు కూడా లేదు. అవునా కాదా? ఇది మోసం అవునా కాదా? తమిళ్ళు అది అయితే అది సిక్కైపోయింది. కరప్షన్లో ఈడీ అటాచ్మెంట్ చేశారు, మొత్తం వివాదాల్లో ఇరిగిపోయింది, రైతులు నష్టపోయారు. మళ్ళీ స్కాముల్లో కూడా స్కాముల్లో మళ్ళీ స్కామ్ చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. భూమి విలువ పెరిగింది, 4,500 ఎకరాలు 10,000 కోట్ల రూపాయల ఆస్తి అయింది. దాన్ని కొట్టేయడానికి టెండర్ పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి 500 కోట్లకి. భూమి విలువ 10,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి టెండరు
500 కోట్ల వీళ్ళ అబ్బ సొత్తు అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. మీకు కోపం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది అన్యాయమోనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనమంతా పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారు. 600 ఎకరాలు నేను ఇచ్చాను. 600 ఎకరాలు ఇస్తే 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 4,500 ఎకరాలు ఇచ్చారు, ఒక్కడికి ఉద్యోగం రాలేదు. ఏది అభివృద్ధో ఏది దోపిడో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేదల ఇళ్లలో సంపద సృష్టించే వస్తా ఉంది, మైక్ వస్తా ఉందా? ఓకే, తమ్ముళ్ళు మీరు అరవకుండా ఉంటే ఈ మైక్ పనిచేస్తుంది, నా పని అవుతుంది, మీ పని కూడా అవుతుంది. నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఈరోజు మీరు చూస్తే లేపాక్షి నాలెడ్జ్ జాబ్ వచ్చి 4,500 ఎకరాలు కాదు, 8,864 ఎకరాలు, డబుల్ ఇది. తెలుగుదేశం పార్టీలో ఈ ప్రాంతంలో నేషన్ వచ్చింది. ఎయిర్ బస్ కోసం MOU చేశాం, BEL కోసం ఆ రోజు ఒక MOU చేశాం. మెగా సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది, సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది, ఏషియన్ పెయింట్స్ కోసం ముందుకు పోయాం. ఐటీ కారిడార్గా తయారు చేయడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ అనంతపూర్ వస్తే నేను పైన వచ్చినప్పుడు దిగుతా ఉంటే చూశాను, అడుగడుగున విండ్ మిల్ ఉంది, పక్కనే సోలార్ కరెంటు ఉత్పత్తి ఉంది. అనంతపూర్లో 47 లక్షల ఎకరాలు పొలం ఉంటే మీరు పంటలు పెట్టి మిగిలిన పంటల్లో సోలార్ గాని పండిస్తే కరెంటు ఉత్పత్తి చేస్తే దేశానికే పూర్తిగా కరెంటు ఇచ్చే సామర్థ్యం ఉన్న జిల్లా ఏ జిల్లా? ఏ జిల్లా? ఏ తమ్ముళ్ళు, తెలుగుదేశం జనసేన జెండాలు దించాలి, వెనకాల కలపడాలి, మళ్ళీ ఎగరేద్దాం, మళ్ళీ ఎగరేద్దాం. కొన్ని దించి పట్టుకోండి, కొద్దిగా దించండి, మీడియా కూడా కవర్ చేయాలి. ఈరోజు మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఒక గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ వస్తే గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తే ప్రతి ఎకరాకు నీళ్ళిస్తే ఈ రాయలసీమ రత్నాల సీమ అవుతుందా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ బాగా చదివిస్తే ఇంజనీర్లు చేస్తే డాక్టర్లు చేస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మీకుందా లేదా అని అడుగుతున్నా. అందుకే ఈ జిల్లాలో చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం, నీళ్లకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడే మీ పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకునే సోలార్ వచ్చింది. మీ పొలాల్లో క
కరెంట్ ఉత్పత్తి చేసుకునే విధంగా విండ్ పవర్ వచ్చింది. నేను ఒకటే అనంతపురం జిల్లా రైతులు చెప్తున్నా, మీరు కరెంటు ఉత్పత్తి చేయండి, సోలార్ పంప్ సెట్ నేను ఉచితంగా మీకు ఇప్పిస్తా, మీకు ఎంత కావాలో వాడుకోండి, ఇంటికి కూడా వాడుకునే అవకాశం కల్పిస్తా, అప్పటికి మిగిలితే డిపార్ట్మెంట్కి ఇవ్వండి, మీకు డబ్బులు ఇచ్చి ఆ కరెంటు కొనే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క సబ్స్టేషన్లో పంప్డ్ ఎనర్జీ పెడితే ఉదయం అంతా కూడా ఎండ బాగుంటే సోలార్ వస్తుంది, గాలి బాగుంటే విండ్ వస్తుంది, మిగిలిన సమయంలో కరెంట్ ఇబ్బంది ఉంటే పంప్డ్ ఎనర్జీ ద్వారా వస్తుంది. అప్పటికి కూడా చాలకపోతే ఏదైతే ప్రభుత్వం ఉందో కావలసిన కరెంట్ ఇవ్వడం, సర్ప్లస్ ఉన్నప్పుడు కొనుక్కోవడం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నా ఆలోచన భావి తరాల కోసం ఆలోచించే ఆలోచన అవునా కాదా? హైదరాబాద్కి విజన్ 2020 తయారు చేశాం. ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ పోతున్నారా? ఇప్పుడు ఎట్లుంది హైదరాబాదు? ఎవరు చేశారు హైదరాబాద్ని? ఎవరు చేశారు ఐటీని? మీ ఊర్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఐటీలో ఉన్నారా లేదా? ఎవరు పెట్టారు ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు? ఎవరి వల్ల ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారు ఈ రాష్ట్రంలో? తమ్ముళ్ళు అదే మారుగా ఈ రాష్ట్రంలో నేను ఆలోచించా, మళ్ళీ 2020 తయారు చే 2029 మిషన్ తయారు చేసి తెలంగాణను అభివృద్ధి చేసిన అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది నా సంకల్పం. మనకు అన్ని వనరులు ఉన్నాయి, గోదావరి కృష్ణా పుణ్య నదులున్నాయి, నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇస్తాం. అదే మరి సముద్ర తీరం, దేశంలో ఎక్కడా లేని సముద్ర తీరం ఉంది. బ్రహ్మాండంగా తెలివైన పిల్లలు, ప్రపంచాన్ని జయించే యువత మన రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడ కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మనం వేరే ప్రాంతానికి పోకుండా వేరే వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో ఉద్యోగాలు చేసే అవకాశం వస్తుంది. అందుకని ఆ రోజు అమరావతి ప్రారంభించాం. ఇంకో పక్క 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇవన్నీ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నేను ఒక మాట అడుగుతున్నా, మొన్ననే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెట్టాడా లేదా? తమ్ముళ్ళు ఇక్కడే పెట్టాడా? ఆకాశంలో వచ్చాడా లేదా? భూమి మీద దిగడ దిగాడ భూమి మీద? ఏ బస్సులు తీసుకొచ్చి? ఆర్టీసీ బస్సులే కదా మనకిచ్చారా? ఆర్టీసీ బస్సులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా డబ్బులు కడితే ఆర్టీసీ బస్సులు ఇవ్వాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే సైకో రూల్ ఇది, మనకు బస్సులు ఇవ్వడంట. వీళ్ళ తాత జాగీర్ అనుకున్నాడు రాష్ట్రాన్ని. అందుకే మీలో కసి పెరగాలి. ఆయన ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే మా తమ్ముళ్ళు మోటార్ బైకులు ఉన్నాయి. ఎక్కడ పోయినా ఒక తమ్ముడు ముగ్గురు ఎక్కించుకొని వస్తే 10,000 మోటార్ బైకులు వస్తే 30,000, 50,000 మోటార్ బైకులు వస్తే అంతే కదా తమ్ముళ్ళు? ఎవడైనా అడ్డం వస్తే తొక్కించుకుంటారండి, నేనుంటా మీకు అండగా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా కోసరమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ
మన కోసం, రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా. అంతే కదా తమ్ముళ్ళు, ఎవడైనా అయ్యా జగన్మోహన్ రెడ్డి నేనుంటా మీకు అండగా, వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా కోసరమాన్ని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీకోసం, మన కోసం, రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా. ఈ సిద్ధం మీటింగ్ లో అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ గురించి ఒక మాట మాట్లాడావా? నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రస్తావించలేదు. రాయలసీమకు ఏ పెట్టుబడి తెచ్చాడో చెప్పలేదు. నేను అడుగుతున్నా ఇప్పుడు, నేను సిద్ధం సిద్ధం అంటున్నాడు, నువ్వు ఓడిపోవడానికి సిద్ధం? తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే అలయన్స్ లేకొచ్చామో ఆ రోజే రాష్ట్రంలో డిసైడ్ అయిపోయింది, గెలిచేది తెలుగుదేశం జనసేన, ఓడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల రోజుకి డిపాజిట్ కూడా రావు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకసారి చూస్తే సిద్ధమని ఊరూరులో కట్అవుట్లు పెట్టాడు, 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు. రాయలసీమకి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమ ద్రోహి ఎవరు? ఎవరు? రాయలసీమకు మేలు చేసిన పార్టీ ఏ పార్టీ? ఏ పార్టీ మేలు చేయబోయే పార్టీ? ఏ పార్టీ? అందుకే తమ్ముళ్ళు ఈరోజు ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ, నేనేదో పింఛన్ ఇచ్చా పింఛన్ ఇచ్చానన్నాడు. ఏంటి నువ్వు ఇచ్చిన పింఛన్? నేను అడుగుతున్నా. ఈ మాటలు మాట్లాడే బచ్చాలకు ఒకటి చెప్తున్నా, పింఛన్ ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. తెలుసా చరిత్ర బచ్చాలో అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయల పింఛను 2,000 చేసిన పార్టీ ఏ పార్టీ? మనం చేశాం. నేను వచ్చుంటే తొలి నెలలోనే 3,000 రూపాయలు చేసేవారు. నేనేదో ఇంటింటికి ఇస్తానంటున్నాడు, మేము కూడా ఇంటింటికే ఇస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. నువ్వు చేసిన పని ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, పింఛన్లన్నీ కూడా సరిగా కూడా ఇవ్వకుండా ఇక్కడ పనులు లేకుండా హైదరాబాద్కో బెంగళూరుకో కూలి పరిగిపోతే పింఛన్ కట్ చేస్తున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, 3 నెలలు ఎవరికి పింఛన్లు కోత లేకుండా మీకు ఇచ్చే బాధ్యత మాది, మీ ఇంటికి వచ్చే ఇస్తాం. ఇంకో పక్క ఎలాంటి ఆంక్షలుండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రేపు పింఛన్ కూడా సక్రమంగా ఇచ్చే బాధ్యత మాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ వాలంటీర్లు, నేను ఒకటే చెప్తున్నా, ఏం తమిళ మీ అందరికి ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మెగా డిఎస్ఏ వచ్చిందా? ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా? వచ్చిందయ్యా, వచ్చింది. ఎక్కడ? మటన కొట్లో ఉద్యోగం, ఫిష్ మార్కెట్ లో ఉద్యోగం, మద్యం షాప్ లో ఉద్యోగం. నేనిచ్చింది ఐటీ ఉద్యోగాలు, ఈయనిచ్చింది మాట్లాడితే వాలంటరీ ఉద్యోగం అంటే ఎంత? వాలంటరీ ఉద్యోగానికి 5,000 అవునా కాదా? నేను నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తారు నెలకు.
మీ అందరికి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. అంతేకాదు మళ్ళీ నెల సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సిద్ధమా తమ్ముళ్ళు? మీ ఇంటి దగ్గరనే కూర్చొని ప్రపంచం మొత్తం ఏ కంపెనీ కావాలన్నా మీ ఇంటి దగ్గర తీసుకొస్తా. అదే మరి బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం, శిక్షణ ఇప్పిస్తాం, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. మళ్ళీ మన రాష్ట్రంలో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ హామీ ఇస్తున్నా. వాలంటీర్లందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయొద్దండి. న్యాయమోనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న యువత ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది. శిక్షణ ఇప్పిస్తా, కెపాసిటీ బిల్డ్ చేస్తాం, మీ అందరికీ న్యాయం చేస్తాం. తమ్ముళ్ళో మీరు నా మాటగా చెప్పండి, ప్రతి ఒక్క వాలంటీర్కు చెప్పండి. మీరు కూడా ఈ రాష్ట్రంలోనే పుట్టారు, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టిన సైకో సైకో, ఈ సైకో పోతే తప్ప మనకు భవిష్యత్తు లేదని నా మాటగా మీరు చెప్పాలి. చెప్తారా అని అడుగుతున్నా, గట్టిగా చెప్పండి కూడా చెప్పండి చెప్తామని. అంతేకాదు 40 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, దప్పికేస్తుంది గ్లాసు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, రాష్ట్రం కోసం పనిచేయండి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది, తెలుగుదేశం జనసేన అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, మార్కుల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎవరి మార్క్ ఎంత అని అడుగుతున్నాడు. నేను చెప్తున్నా, జగన్ నీ మార్కు తెలుసుకో, చెత్త పన్ను నీ మార్కు, 200 రూపాయలు కరెంటు బిల్లు 800 రూపాయలు నీ మార్కు, 60 రూపాయల మద్యం బాటలు 200 రూపాయలు నాసి రకం నీ మార్కు, ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాటవాడడం నీ మార్క్ అని చెప్తున్నా. నిరుద్యోగం దేశంలో నంబర్ 1 నీ మార్కు, ఉద్యోగ కల్పించడంలో నంబర్ 1 తెలుగుదేశం పార్టీ మార్కు, అన్నా క్యాంటీన్ కూల్చివేత నీ మార్కు, సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం నీ మార్కు, శ్రీమకు తెచ్చిన 1 కోటి రూపాయలు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ చేస్తే ధ్వంసం చేయడం నీ మార్కు. తమ్ముళ్ళు ఒక విషయం చెప్తున్నాను, ఒక చేత్తో 10 రూపాయలు ఇస్తాడు, ఇంకో చేత్తో గిల్లి మన చెయ్యిని ఖాళీ చేసి గాయం చేసి 100 రూపాయలు దోసేసే దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? ఇంకొక పక్క తెలుగుదేశం మార్క్ ఒకసారి చూస్తే 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనేసిన రోడ్ల మీదనే నడుస్తున్నారు మీరు ఇంకా, అవునా కాదా? 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, 12 లక్షల ఇళ్లు నిర్మాణం చేసిన పార్టీ, ఇరిగేషన్ పైన 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ, చంద్రన్న బీమా
పండుగ కానుకలు, విదేశ విద్య, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఇలాంటి 100 సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా ఆడబిడ్డలకు వంట గ్యాస్ కానీ, మరుగుదొడ్లు కానీ, వీధి దీపాలు కానీ అన్ని ఏరియాల్లో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే ఏమాత్రం మీకు పోలికే లేదు, పోల్చుకునే హక్కు కూడా మీకు లేదని మరొక్కసారి గట్టిగా చెప్తున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్ళు జగన్మోహన్ రెడ్డి బాబా హత్య ఈయన మార్కు, రక్త చరిత్ర నీ మార్కు, బాబాయ్ హత్య నీ మార్కు, సొంత చెల్లి పుట్టుకపోయిన నీజప ప్రచారం చేయడం నీ మార్కు, అమ్మను గెంటేయడం నీ మార్కు, అవునా కాదా? అమ్మను గెంటేసిన వాడు, తల్లికి తిండి పెట్టిన వాడు చిన్నమ్మకు గాజు బంగారు గాజులు కొనిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ సభలో ఏం తమ్ముళ్ళు మీరు చెప్పాలి? ఊకిల్డ్ బాబాయ్ అర్థమైందా? నేను అడుగుతున్నా ఇలాంటి ఉంటే మొట్టమొదటిసారిగా ఏం చెప్పారు? వివేక హత్య కాదు, అది గుండెపోటు. ఎక్కడొచ్చింది? ఇక్కడే ఉంటుంది, పనికి మారిన సాక్షి. ఆ టీవీలో వచ్చిందా లేదా ఆ రోజు? తర్వాత గొడ్డలి పోటు అన్నారా లేదా? మీ చెల్లి అడుగుతా ఉంది, నాకు తెలియక మునిపే గొడ్డలి పోటు అన్నావు, ఆ గొడ్డలి ఎవరిచ్చారు జగనన్న చెప్పమని నీ చెల్లి అడుగుతా ఉంది, చెప్పాలా లేదా? నా మధ్యలోనే హంతకులుంటే గుర్తించలేకపోయానని చెల్లెలు చెప్పింది, అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే ప్రతిపక్ష నేతగా ఉండి కోర్టుకెళ్ళి ఎవరు ఈ విషయంలో మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎవరని అడుగుతున్నా. సిబిఐ కావాలని అడిగావా లేదా? సిబిఐ వద్దని మళ్ళీ నాటకాలు వేసావా లేదా? సిబిఐ అధికారుల పైన కేసులు పెట్టావా లేదా? ఇలాంటివన్నీ చూస్తే తమ్ముళ్ళు ఒకటి రెండు కాదు. ఇంకో పక్క వాళ్ళ చెల్లెలు సిబిఐ అనుకొని అడిగితే నాకేం బాధ లేదు, 11 కేసులున్నాయి, ఇది వేస్తే 12 కేసు అవుతుంది. కానీ అవినాష్ రెడ్డి మాత్రం బీజేపీకి వెళ్ళిపోతాడు కాబట్టి నేను వెయ్యలేనని చెప్పారా దొంగ ఎవరు? నేను అడుగుతున్నా ఇప్పుడు, ఇది నాటకం, ఈరోజు నాటకం ఆడుతున్నాడు జగనాసుర రక్త చరిత్ర, ఇదే సాక్షి గెజిట్ ఇది. నీకు ధైర్యం ఉంటే రా, పెనుగొండకు రా, కదిలి రా, పిలిపించా రా, కదిలి రా. చర్చకు రా, కదిలి రా. ఎవరు వివేకాను చంపారు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీకు? ఏమయ్యా తమ్ముళ్ళు, హత్యలు చేసేవాళ్ళు ముఖ్యమంత్రిగా అర్హులా? అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీ ప్రాణానికి రక్షణ ఉందా? మీ ఆడబిడ్డల శీలానికి రక్షణ ఉందా? నాకు రక్షణ ఉందా? వేదిక బంధువులకు రక్షణ ఉందా?
ఇలాంటి దుర్మార్గుడు అవసరమా? మనకు అవసరం లేదంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. తమ్ముళ్ళు, నా బాధ ఇదే. నేను ఆ రోజు రాయలసీమలో ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ, మత విద్వేషాలు నియంత్రణ చేసిన పార్టీ, రాజకీయ రౌడీలు నాకు ఒక లెక్క కాదు. ఈరోజు రేపు చెప్తున్నా, ఇష్టానుసారంగా మా కార్యకర్తల్ని ఎక్కడికెక్కడ వేధిస్తున్నారు, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, దెబ్బకు దెబ్బ మంచికి మంచి. తమాషా అనుకోవద్దండి. అనంతపురం జిల్లాలో రక్తాన్ని పారించారు ఆ రోజు. నేను వచ్చి నీళ్లు బారించాను. మళ్ళీ కబ్జాలు చేయాలనుకుంటున్నారు, నాశనం చేయాలనుకుంటున్నారు. ఇది మీ వల్ల కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత 5 కోట్ల మంది మేము తీసుకున్నాం. దానికి నిమిత్త మాత్రుడుగా, మీ నాయకుడుగా, మీ సేవకుడుగా నేను ముందుకెళ్తా. నేను, పవన్ కళ్యాణ్ ఇద్దరం కూడా ముందుకెళ్తాం. ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధం. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? తమ్ముళ్ళు, ఇష్టానుసారంగా చేసి 3 ముక్కలాట ఆడాడు, 3 రాజధానుల పేరుతో నాశనం చేశాడు, రాష్ట్రాన్ని మొత్తం ఇచ్చేశాడు. అందుకే సూపర్ 6 తీసుకొచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదరికం నిర్మూలన చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఉన్నారు తమ్ముళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ కొంతమంది, పెనుగొండ శంకర్ నారాయణ ఎమ్మెల్యే మొన్నటి వరకు, ఇంకా ఉన్నాడు. సీటు తిరిగి అనంతపూర్కి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. కళ్యాణ దుర్గం సర్వాన్ని దోచేసుకున్నటువంటి ఇంకొక మంత్రి ఇక్కడికి వచ్చింది. సొంత నియోజకవర్గంలో గెలవలేరు, అక్కడ చెత్త ఇక్కడ బంగారం అయిపోతున్నా తమ్ముళ్ళు. చెత్త చెత్తే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ చెత్తను తొలగించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే సబితను ఇక్కడ అభ్యర్థిగా పెట్టాం. ఇక్కడ ఎమ్మెల్యే నిన్న వరకు చూస్తే నియోజకవర్గాన్ని తమ్ముళ్ళకు అప్పచెప్పి 100 ఎకరాలు దోచేశాడు. పెన్నా నది నుంచి బెంగళూరుకి ఇసుక అక్రమ రవాణా చేసే పరిస్థితికి వచ్చాడు. అలాంటి ఎమ్మెల్యే పోయాడు, కానీ ఇంకొక ఆవిడ వచ్చేది పాపం, ఆయనకంటే భయంకరమైన వ్యక్తి. నేను అడుగుతున్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని, మొన్ననే ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోలు తీస్తా ఉంటే వైఎస్ఆర్ గూండాలు ఆయన పైన దాడి చేశారు. గూండాలారా జాగ్రత్తగా ఉండండి, ఆయన మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఖండించడమే కాదు, ప్రతి ఒక్క దెబ్బ లెక్క పెట్టుకున్నా వడ్డీతో సహా చక్ర వడ్డీ మీకు తిరిగి చెల్లిస్తాం. రాప్తాళ్ళలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, తోపు దుర్తి, దౌర్జన్యాలు దోపిడీలో మాత్రమే తోపు, అభివృద్ధిలో కాదు. లేఅవుట్ వేయాలంటే కప్పం కట్టాలి, పన్నులు కావాలంటే కమిషన్ ఇవ్వాలి. చెన్నై కొత్తపల్లిలో ఓ రైతు భూమి అమ్మలేదని
మామిడి చెట్లు నరికించిన నరహంతకుడు ఈ తోపు. ఒకటే చెప్తున్నా, నా దగ్గర అన్ని లెక్కలున్నాయి, నీ అకౌంట్స్ అన్ని సెటిల్ చేస్తాను తోపు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. రాప్తాడు నియోజకవర్గంలో ఇసుక, మట్టి, కంకర దండా తాగిస్తున్నాడు. జాకీ పరిశ్రమ వెళ్ళిపోయిందా లేదా? 6,000 మంది ఉద్యోగాలు ఉష్కా కవునా కాదా? దీని కారకులు ఎవరు? ఎవరు? సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. ధర్మవరం కేతిరెడ్డి, ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు, అవునా కాదా? ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు ఈ కేతిరెడ్డి. గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు? గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు? సోషల్ మీడియాలో ఏం తమిళ పేపర్ టైగరీనా, నిద్ర చేస్తే గుడ్ మార్నింగ్, లోపల ఏం చేస్తాడో తెలియదు. టౌన్ అనుకున్నటువంటి ఎర్రగుట్ట మింగేసిన వ్యక్తి ఉదయం నిద్ర లేస్తే ఆ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది తెలుసా తమ్ముళ్ళు? గుర్రపు స్వారీ, గుర్రాన్ని వేసుకొని ప్రజల్లోకి కూడా వస్తున్నాడు ఈయన. ఇలాంటి కేటుగాళ్ళు ఉంటే ఏమవుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గరుడంపల్లి వద్ద సోలార్ ప్లాంట్ కోసం 160 ఎకరాలు కేటాయిస్తే బెదిరించి లాగేసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి. ఉప్పలపాడు రీచ్ నుంచి రోజు 100 లారీలు చెన్నైకి పోతున్నాయి, బెంగళూరుకు పోయే పరిస్థితి వచ్చింది. కదిరి ఎమ్మెల్యే జిల్లాలోనే అవినీతి పరుడు, సీటు కూడా పోయింది. సోలార్ పార్కుల్ని బెదిరించాడు, డబ్బులు వసూలు చేశాడు, కడాను కూడా దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా కదిరి నరసింహస్వామి కోనేరు ఆధునీకరణ పేరుతో డబ్బులు కొట్టేసిన ప్రముఖుడు ఇతను. ఒక లేఅవుట్ వేసి కనీసం 10 లక్షల రూపాయలు కప్పం కట్టాలి వీళ్ళ అబ్బసొత్తు మారిగా. పుట్టపర్తి దుద్దుకుంట ఇతను అవినీతి పుట్ట, ఇతను సీటు కూడా డౌట్లో పడింది. సొంత కార్యకర్తలు కూడా వదిలిపెట్టే పరిస్థితిలో లేడు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, పాపం టీచర్ లేదు ఉద్యోగం చేసుకుంటూ ఒక లేఅవుట్ వేసుకుంటే దాన్ని కూడా వదిలిపెట్టిన వ్యక్తి. మడక సిర తిప్పే స్వామి డాక్టర్, మడక సిరకు పట్టిన రోగమైన ఈయన సీటు కూడా చిరిగిపోయింది. ఈయన కూడా ఇసుక దందా అన్ని చేశాడు. నేను అడుగుతున్నా, ముడుపులు ఇస్తే తప్ప పనులు కావు. నేను అందుకే అడుగుతున్నా, ఇలాంటి ఎమ్మెల్యేలు మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి పార్టీ మీకు కావాలన్నా అని అడుగుతున్నా. అందుకని నేను హామీ ఇస్తున్నా, అనంతపూర్ జిల్లాకి కియా మోటార్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ అనుబంధ పరిశ్రమలు తెచ్చే విధంగా కృషి చేస్తాం. బెంగళూరు నుంచి చెన్నైకి, మన చెన్నై వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఒక నోటు కూడా అప్పుడు శాంక్షన్ అయ్యింది, అది అతి లేదు గతి లేదు, దానికి కూడా కృషి చేస్తాం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు, కర్నూలు వరకు ఇండస్ట్రియలైజేషన్ పెడతాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, అనంతపూర్ పక్కన ఇంకొక ఎయిర్పోర్ట్ వస్తే బ్రహ్మాండంగా రాణిస్తుంది, పరిశ్రమలు వస్తాయి, తీసుకొస్తాం. పేరూరు లిఫ్ట్ దిగి పేరూరు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. జిల్లాకు నీళ్లు తీసుకొచ్చి అనంతపూర్ జిల్లాని సస్యశ్యామలం చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత మాది.
ఇక్కడే కరెంటు బిల్లులు కూడా కట్టకుండా సత్యసాయి మంచినీటి ప్రాజెక్టు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. మళ్ళీ నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఈ ప్రాంతంలో 200 దగ్గర కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వాలి. వాటర్ గ్రిడ్ కూడా శాంక్షన్ చేశాం, అది కూడా ఇస్తాం. ఇప్పుడే పార్శ్వార్థి గారు చెప్పారు, గోరంట్లకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత, సాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మడకశిర ఒక్క మార్కెట్ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మిమ్మల్ని అందరినీ అనంతపురం జిల్లాలో 14కి 14 సీట్లు ఉమ్మడి జిల్లాలో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, సంపద సృష్టించి సమిక్షేపం చేసి అభివృద్ధి చేసి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మా దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, అన్ని విధాల అభివృద్ధి చేస్తాం, మంచి చేయాలనే తపన మాకుంది, సంకల్పం ఉంది, బాధ్యత ఉంది. మాకు కావాల్సింది మీ సహకారం. మీరు 10 అడుగులు వేయండి, మేము 100 అడుగులు వేస్తాం. మీరు ముందుకు రండి, ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో పెట్టే విధంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుందాం. అందుకే అందరిని కోరుతున్నా, మొన్నే 94 సీట్లు ప్రకటించాం, జనసేన 5 సీట్లు ప్రకటించారు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా చేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళు చూస్తే స్మగ్లర్లు, మాఫియా డాన్లు, అవినీతి పరులు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు, కడార ఎర్ర చందనం దొంగలు కూడా వాళ్ళ పార్టీకి సీట్లు ఇచ్చారు. నేను ఇచ్చిన అభ్యర్థులు, మేము ఇచ్చిన అభ్యర్థులు చూస్తే చదువుకున్న వ్యక్తులు, ఒక మంచి అభ్యర్థుల్ని ప్రజలు ఆమోదించిన వ్యక్తుల్ని మేము అభ్యర్థులుగా ప్రకటించావునా కాదా? నేను సర్వేలు చేశాను, ఐవీఆర్ఎస్ అడిగాను మిమ్మల్ని అందరినీ, ఏ అభ్యర్థికి ఓటేశారో ఆ అభ్యర్థే నా అభ్యర్థిగా ఆమోదించామని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. అందరినీ గౌరవిస్తాం, ఎవరెవరిని ఎక్కడెక్కడ పొజిషన్ చేయాలో తగిన గుర్తింపు కానీ గౌరవం కానీ హోదా కానీ కల్పించే బాధ్యత తెలుగుదేశంది. ఇక్కడి తమ్ముళ్ళు కోరుకుంటున్నా, జనసేన తెలుగుదేశం పాలు నీరు మారి గెలిచిపోవాలి, ఇంటింటికి వెళ్ళాలి. అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీది, మీ భవిష్యత్తు చూసుకునే బాధ్యత మాదని మరొక్కసారి అందరికి హామీస్తూ మళ్ళీ ఒకసారి కోరుతున్నా, 40 రోజులే మీకోసం, మీ బిడ్డల కోసం, ఈ రాష్ట్రం కోసం మీరు పనిచేయండి, మేము మీకు అండగా ఉంటాం. అందుకని పొత్తు గెలవాలి, జగన్ పోవాలి, రాష్ట్రం వెలగాలి, అందరూ కూడా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసి కోరుకుంటూ, చాలా మైకు కూడా సరిగా పనిచేయలా, ఇంకా సోపటి నా గొంతు పోతని భయం వేస్తూ ఉంది. మీ ఉత్సాహం ఓసారి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా రా కదిలిరా, లాస్ట్ మీటింగ్ సూపర్ హిట్ తెలుగుదేశం జనసేన. ఏంటి సూపర్ హిట్, రేపు ఎన్నికల్లో గెలుపు మనదే.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్స్టాపబుల్. అందరూ కూడా సిద్ధంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. It's about time to break it down. You ready? Psycho.